పెట్టుకొని వరలక్ష్మి వ్రతాలు మహిళలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సార్ విజయలక్ష్మి తదితర ప్రముఖులు ఇండ్లలో వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. వ్రతంలోని అమ్మవారిని అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల కమిషన్ల పెంపుకై హర్షం వ్యక్తం చేశారు. మాట్లాడు 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 మాట్లాడు
దిగినాము. దాంట్లో గవర్నమెంట్ స్పందించి మాకు ఏదో కమిషన్, మాకు యాక్ట్ ప్రకారం ఉన్న కమిషన్ ప్రకటించింది. ఎంతో ఆశతో ఉన్నాము, కానీ ఆశ మాకు ఇంకా సరైన లేదు. అయినా సరే ఈ కమిషన్ కు మేము సంతోషిస్తున్నాం. ఎంత ఉండే సీఎం కేసీఆర్ గారికి మా అభివందనాలు తెలుపుతూ మేము జూలై 1 నుంచి సమ్మెకు దిగినాము షార్లీ కావాలని. కాకపోతే మాకు షార్లీ రూపంగా కాకుండా కమిషన్ పెంచినందుకు సంతోషిస్తున్నాము. ఇంకా మునుముందు మా కష్టాలు తెలుసుకొని మాకు ముందు ఇంకా ఏమైనా చేస్తారని ఆశపడుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మన రాష్ట్ర ప్రభుత్వం మన డీలర్ల కష్టసుఖాలు ఆలోచించి మనము జూలై 1 నుంచి సమ్మెకు దిగినము. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అన్ని విధాలుగా మన తెలంగాణ ప్రభుత్వము ఆదుకున్నది. ఇంకోటి మనకు అదేవిధంగా మన కుటుంబాలు, మన డీలర్లు అందరూ మనకు ఒక ఆలోచన విధంగా కేసీఆర్ గారు ఈరోజు సబ్ కమిటీ వేసి రాష్ట్ర మంత్రివర్గంలో మనకు ఈరోజు 20 పైసలు కమిషన్తో సహా 70 పైసలు పెంచినందుకు చాలా చాలా మనము ఈ గవర్నమెంట్కి, ఈ కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము. ఇంకా ముందుగా మనం గిట ఇంకా మనం ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఏ పని చేసుకుంటే తీసుకుంటే గిట మేము ప్రభుత్వానికి పని చేయనికే సిద్ధంగా ఉన్నాము. ఇంకా మన కుటుంబాలు ఇంకా బాగుపడాలంటే కేసీఆర్ గారు ఇంకా మన వచ్చే మనం ఆలోచించినాము జీతం గురించి, జీతాలు గిట పెంచుతారని మనకు నమ్మకం ఉన్నది. ముందుగా మన జీవితాలు ఇంకా బాగుపడతాయని మేము ఆలోచించుకుంటున్నాము. ఇదే విధంగా మండల బషీరాబాద్ మండల తరఫున, బషీరాబాద్ మండల డీలర్ తరఫున అందరికీ కేసీఆర్ ప్రభుత్వానికి మేము. పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ శ్రీ పూజిత నిర్వాహకులు శేఖర్ ఇంట్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఓం నమః శివాయ.
ఇష్ట దేవత వంచు నిను కొలుచే ములే.